ఇవాళ అతను అడిగాడు చాలా మందిని. అప్పుడు ఎన్నికలప్పుడు అందరిని అడిగాడు మా ఎంపీలు కూడా గెలిపించమని. ఎంపీ కాడు ఎంపీలు గెలిపిస్తే మనకేమో రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యాడు, మన ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయాడు, ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేకపోయాడు. ఇవాళ ముస్లింస్ ఉన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మొత్తం రాష్ట్రానికి 600 కోట్లు ప్రకటించింది. మతాలు కావు, అభివృద్ధిని రామారావుగానే గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా 600 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో 60% కేంద్రం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి. ఆ 40% పెట్టాలా, వాళ్ళు ఇచ్చిన 60% కూడా మింగేశాడు వీడు. ఇప్పుడు అడుగుతుంది కేంద్రం ఏమైందా డబ్బు తిరిగి ఎందుకు ఇవ్వలేదని, ఏం సమాధానం చెప్తాడు? ఆంఫట్ మొత్తం మింగేశాక ఇంకేం చెప్తాడు? ఇది ఇవాళ మన దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మంచి చైతన్యం కలిగిన జాతి ఒకప్పుడు ఉంది, ఎందుకో ఒక్క ఛాన్సు చెప్పాను. ఇవాళ చాలా వెనుకబడిపోయాం, అందరూ కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి అటు కమలానికి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ్య అభ్యర్థి సునీల్ గారిని, ఇటు మన తెలుగుదేశం పార్టీ మన బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా, మీ ఉనికిని మన రాష్ట్ర భవితని భావితరాల వాళ్ళ భవిష్యత్తుని బ్రతికించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.